ఒక పిట్టల దొర అనగనగా ఒక పిట్టల దొర మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ పిట్టల దొర ఏం చేసేవాడో తెలుసా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అందరికీ కూడా కథలు చెప్పేవాడు. ప్రజలను ఎంత గొప్పగా మోసం చేయగలిగాడో, ఎంత గొప్పగా మోసం చేయగలుగుతామో అన్న విషయం మీద ఎవరైనా ఉదాహరణ ఇవ్వాల్సి వస్తే వెంటనే మనకందరికీ కూడా నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే, వీడు పిట్టల దొర బాబు అని చెప్పేస్తారు. ఇవాళ ఇదే రకంగా ఇక్కడే ఒక పిట్టల దొర కొత్త చెప్తాను. ఇదే అమడగురు మండలంలోనే, ఇదే నియోజకవర్గమే, గుడివారిపల్లె అనే ఊరు ఒకటి ఉంది, మీ అందరికీ కూడా తెలిసిన ఊరే. గుండువారిపల్లె అనే ఊరు మీ అందరికీ కూడా తెలిసిన వాళ్ళే. ఈ గుండువారిపల్లెలో ఒక శివన్న అనే ఒక రైతన్న ఉండేవాడు. ఈ శివన్న అనే రైతన్న ఈ గుండువారిపల్లె గ్రామానికి చెందిన వ్యక్తి. 5 ఎకరాల భూమి ఉంది తనకు. ఈ 5 ఎకరాల భూమిలో తాను అప్పు చేసి దాదాపుగా 90,000 రూపాయలు ఖర్చు చేసి వేరుశనగ పంట వేశాడు. 5 ఎకరాలలో దాదాపుగా 90,000 రూపాయలు ఖర్చు చేసి ఈ శివన్న వేరుశనగ పంట వేసిన తర్వాత ఈ శివన్నకు వర్షాలు పడలేదు. అనంతపురం జిల్లాలో ఎప్పుడు కరువు కదా. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా. అనంతపురం జిల్లాలో కరువు, పాపం కరువు వచ్చి శివన్న అల్లాడిపోతూ ఉన్నాడు. పాపం అల్లాడిపోతూ ఉన్న ఈ శివన్నకు ఒక పిట్టల దొర వచ్చాడు. అప్పుడే అనంతపురం జిల్లాకు ఒక పిట్టల దొర వచ్చాడు. వచ్చి ఆ పిట్టల దొర ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి నమ్ముకోవాకు, నన్ను నమ్ముకో, నేను నీ పొలాన్ని నేను నీరు తెప్పిస్తానన్నాడు. శివన్నకు అర్థం కాల. ఏదైతే నేమిలే పిట్టల దొర చెప్తా ఉన్నాడు. పిట్టల దొర అంత పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు కదా. అంత పెద్ద మనిషి చెప్తా ఉన్నప్పుడు ఇందాములే మనకు వచ్చే నష్టమేముంది, పాపం పిట్టల దొర చెప్తా ఉన్నాడు కదా అంత పెద్ద మనిషి అనుకున్నాడు. అందులో ఆ పెద్ద మనిషికి 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని కూడా చెప్పాడు. కాబట్టి పిట్టల దొర అంత ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి శివన్న, సరే సార్ చేయండి సార్, ఏం చేస్తారో అన్నాడంట. ఆ పిట్టల దొర అన్నాడు, నా దగ్గర ఒక గన్ ఉంది అన్నాడు. ఆ గన్ను పేరు రెయిన్ గన్ అంట. రెయిన్ గన్తో నేను వర్షాన్ని తెప్పించేస్తాను, దేవుని నమ్మకు నన్ను నమ్మన్నాడు. సరే సార్ అని శివన్ అన్నాడు. తర్వాత వెంటనే ఆ పిట్టల దొర వచ్చి నిలబడేసరికి వెంటనే అధికారులంతా కూడా తనతో పాటు వచ్చేసారు. అధికారులంతా వచ్చి శివన్న పొలంలో టప 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 పిట్టల దొర వస్తున్నాడు అని చెప్పి ఒక గుంత దొవ్వారు. ఒక గుంత దొవ్వి గుంతలో తార్పాలిన్ పట్ట కప్పేశారు. వెంటనే ఒక ట్యాంకర్ వచ్చేసింది. ఒక ట్యాంకర్ వచ్చి ఆ ట్యాంకర్తో నీళ్లు నింపేశారు ఆ గుంతలో. ఆ తర్వాత ఒక గన్ తీసుకొచ్చారు. ఆ గన్ పేరు రెయిన్ గన్ అట. ఆ తర్వాత పిట్టల దొర వచ్చాడు అక్కడికి. పిట్టల దొర వచ్చి ఆ రెయిన్ గన్ పక్కన నిలబడ్డాడు. మీడియా వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఫోటోలన్నీ టప 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 ఫోటోలు కొడతా ఉన్నారు. పోజిచ్చాడు. టప 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 ఫోటోలు కొడతా ఉంటే ఆయన పోజిచ్చి రెయిన్ గన్ ఆన్ చేసినాడు. ఆన్ చేస్తే ఆ నీళ్ళు అలా 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 ఒక ట్యాంకర్ నీళ్ళు అలా ఉన్నాయి కదా దాంట్లో గుంతలో. ఆ గుంతలో నీళ్ళు, ఆ ట్యాంకర్ నీళ్ళు ఉన్నంతసేపు అయిపోవాలి కదా. అవి టక్క 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 అట చిమ్మే. శివన్న ఏదో సంతోషపడ్డాడు పాపం. తర్వాత ఈ ప్రక్రియ అంతా ఒక అర్ధగంట జరిగింది. తర్వాత పిట్టల దొర వెళ్ళిపోయాడు. శివన్న ఏమో భోజనానికి టైం అయింది కదా అని చెప్పి, నేను భోజనం అన్నా చేసి వస్తానని చెప్పి శివన్న భోజనానికి పోయినాడు. శివన్న భోజనానికి పోయాడో లేదో వెంటనే అధికారులంతా ఏం చేశారో తెలుసా? తార్పాలిన్ పట్ట చుట్టేశారు. రేణుగా ఎగిరిపోయింది, ఎగిరి ఎత్తుకొని వెళ్ళిపోయినారు. కార్యక్రమం అంతా అయిపోయింది. శివన్న తర్వాత పరిస్థితి ఏమిటో తెలుసా శివన్నది? ఒక్కసారి ఫోటోలు చూపిస్తాను నేను. శివన్నకు హామీ ఇస్తా ఉన్న పిట్టల దొర,
ఫోటో బాగా కనిపిస్తా ఉందా? ఫోటో తర్వాత వచ్చే గంట, పిట్టలదొర వచ్చే గంట ముందు తయారు చేసిన ఫారం ఫాండ్, పొలంలో ఫాండ్ ఫారం ఫాండ్ ఇలా తయారు చేశారు. తర్వాత ఫోరం ఫాండ్ మందనే పిట్టలదొరతో పాటు కొంతమంది మంత్రివర్గులు కూడా వచ్చారు. అప్పుడు పిట్టలదొరతో పాటు వచ్చి అలా నిలబడ్డారు పోతులిస్తూ. తర్వాత పిట్టలదొర రేన్ గన్ ఆన్ చేసినాడు, గన్ ఇలా ఆన్ చేసినాడు పిట్టలదొర గన్. తర్వాత పిట్టలదొర వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన ఒక గంటకు పరిస్థితి ఇది. వెళ్ళిపోయిన గంటకు పరిస్థితి ఇది. మ్యాట్ చుట్టేసినారు, గన్ను లేదు, అధికారులు లేరు, మంత్రులు లేరు, అందరు వెళ్ళిపోయారు ఒక గంటకు. శివన్నకు 20, మామూలుగా శనిక్కాయ మనము ఎకరాకి 20 బస్తాలన్నా కనీసం వస్తాయి. 5 ఎకరాలంటే కనీసం 100 బస్తాలో 80 బస్తాలో కనీసం వస్తాయి. అట్లాంటిది శివన్నకి ఎన్ని బస్తాలు వచ్చాయి తెలుసా? 5 ఎకరాలకు 60 బస్తా వచ్చింది. 5 ఎకరాలకు 60 బస్తా 20 కేజీలట శివన్నకు వచ్చింది. శివన్న పరిస్థితి ఇది. పాపం శివన్నకి ఏం చేయాలో అర్థం కాల. శివన్న ఏమో 90,000 అప్పు చేసినాడు. అప్పు చేసిన శివన్న ఒడియాలు బురకలు అమ్ముకుంటూ పాపం ఇలా 90,000 అప్పు తీర్చడం కోసం ఇలా తిరుగుతూ ఉన్నాడు ఊరు ఊరు. ఇలా ఊరు ఊరు అప్పులు 90,000 అప్పు చేసినందుకు ఇలా అప్పులు తీర్చేదానికోసం ఒడియాలు బురుకులు అమ్ముకుంటూ ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఇంతకు ఆ పిట్టలదొర ఎవరో తెలుసా? ఎవరబ్బా గట్టిగా చెప్పాలి, నాకు వినపడ్డం లేదబ్బా. ఎవరబ్బా ఎవరబ్బా ఎవరబ్బా? బాగా చెప్పారబ్బా, చంద్రబాబు గారు అని చెప్పి బాగా చెప్పారు. మరి అదే రైతన్న శివన్నను కూడా ఒక్కసారి పిలుస్తా. శివన్నన్న ఒక్కసారి సీదర్, ఒక్కసారి పక్క జరగ, ఒక్కసారి పక్క జరగ. నీ దగ్గరే శివన్ పైకి ఎక్కుతా, పైకి ఎక్కి శివన్ ఎత్తదా, ఒక్కసారి పైకి ఎత్తదా, పైకి ఎక్కుతా, పైకి ఎక్కుతా, పైకి ఎక్కి నువ్వు అడ్డదిమా పట్టుకో, ఒకసారి పట్టుకో, అడ్డది ఒకసారి చేయాలా ఊపుతా. శివన్న పరిస్థితి, రైతన్న శివన్న. శివన్నకే నేను ఒక్క నిమిషం మైక్ ఇస్తా, ఆయన ఏమైనా చెప్పాలనుకుంటే పిట్టలదొరకు ఏమైనా చెప్తాడు. చంద్రబాబు నాయుడు అంతా లేనిపోయిన ఇబ్బంది పెట్టేసి అంతా ఇబ్బంది, నాకు మాట తిరగవు, నేను చెప్పలేను నా సేదగా స్వామి. చంద్రబాబు నాయుడు బాబు, మీరు మాత్రం దయచేసి చంద్రబాబు నాయుడుకు మాత్రం 7 సంవత్సరం నాకు చంద్రబాబు నాయుడు 7 సంవత్సరం ఓటేస్తే అనుకో, ఓటేసి ఇక్కడ మనం గెలిచి వేసినా మనకు వద్దు స్వామి, ఆ తవాసమే వద్దు, ఆ తవాసమే పైన మాకు వద్దు, మనకు జగన్ రెడ్డి మాకు ఉండాలి చాలు, మనకి బతికితే సత్యదర్శ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి మనకు చాలు, నాకు సాహసం. శివన్న తాత, ఇంతకుముందు నువ్వు ఏ పార్టీకి ఓటేసినావు తాత? జగన్ చంద్రబాబు నాయుడుకి వేసి ఓడిపోయినాను, ఓడిపోయి ఎంత కాల్చిన ప్రేమ తీరిపోయింది, ఇంక వద్దు మనకు వద్దు వద్దు. శివన్న తాత, చంద్రబాబు నాయుడు గారు సవాసమే వద్దబ్బా అని అంటా ఉన్నాడు. పాపం ఇంతకుముందు ఓటేసినాడు, బ్యాంకుల్లో రుణాలు మాఫీ కాల. ఎనగ తాత రుణాలు మాఫీ కాల, రుణాలు మాఫీ కాల, బ్యాంకులు గడపెక్కే పరిస్థితి లేదు, వ్యవసాయం చేయాలి అని అంటే అప్పులు బయట నుంచి తెచ్చుకోవాలి, బయట నుంచి అప్పులు తెచ్చుకుంటే 90,000 రూపాయలు ఇవ్వాలి, ఇటు కూడా అప్పులు కట్టలేక తిరుగుతూ ఉన్నాడు. ఇదే శివన్న తాత, ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనలో శివన్న తాత పరిస్థితి. పాపం భార్య కూడా పాపము ఆ అప్పు తీర్చేదానికోసం బెంగళూరులో ఆవిడ కూడా పాపం పనిచేస్తూ ఉందంట, హోటల్లో పనిచేస్తూ ఉందని చెప్పి ఇప్పుడే శివన్న తాత బాధగా చెప్తూ ఉంటే నాకు కూడా బాధ అనిపించింది.